వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి యావరేజెస్. యావరేజెస్ లో మనం కాన్సిక్యూటివ్, ఆడ్ నెంబర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్, ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇలా వచ్చినప్పుడు యావరేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ అలానే ఏజెస్, ఏజెస్ లో ఇచ్చినప్పుడు యావరేజెస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ సెషన్ లో మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నాతో పాటు సాల్వ్ చేయడానికి మీరు రెడీయా? సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్దాం. క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ టేకెన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇస్ 82. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ మనకి 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి ఇచ్చారు. ఆన 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆన 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు. 8 యావరేజ్ ఏంటిది? 48 అంట, 82 అంట. ఆన 4 అంటే ఇక్కడ మనకి 82 వస్తుంది. ఆన ఎందుకు ఇక్కడ యావరేజ్ ఆఫ్ 8 and 4 అని చెప్పొచ్చు కదా మ్యామ్ అంటారు. సో ఫోర్త్ వన్ ఏంటంటే 81, ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్క 8 నెంబర్స్ ఏంటివి, ఆడ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ 81. సో నెక్స్ట్ ఏముంటుంది మనకి? 79, నెక్స్ట్ 77, నెక్స్ట్ 75. ఇట్స్ క్లియర్? సో నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్ ఏమంటారు, ఫస్ట్ 4 కి యావరేజ్ ఎంత అన్నారు. సో ఫస్ట్ 4 యావరేజ్ అంటే ఇదే కదా. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 78. సో ఆన్సర్ ఇస్ 78. ఓకేనా? సో ఫస్ట్ మనకి 8 కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఇచ్చారు, అండ్ 82 ఇస్ ద డిసెండింగ్ ఆర్డర్ అంట. ఓకే, డిసెండింగ్ ఆర్డర్. సో యావరేజ్ ఆఫ్ 8 కి 82. సో 82 అంటే 79, 77. మళ్ళీ ఫస్ట్ 4 కి యావరేజ్ ఎంత? 78. ద యావరేజ్ ఆఫ్ 7 ఆడ్ కాన్సిక్యూటివ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ నెంబర్ ఇస్ 79. వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆఫ్ దిస్ వాల్యూస్? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏమంటే 79 ఇస్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఎన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 7. ఎస్ అను. ఓకే, సో 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో యావరేజ్ అంటే ఎంత వాల్యూ? 79. 479 కదా, సో 79. సో ఫస్ట్ 5 కి యావరేజ్ అంటే ఎంత వస్తుంది మనకి? ఎంత? 77. సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్? 77. ఓకేనా? సో వాళ్ళు 7 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమన్నా 5 యావరేజ్ నెంబర్ అంటే 79 అన్నారు. ఫస్ట్ 5 కి యావరేజ్ వచ్చి 3, 3 ఎంత నెంబర్? 77. ఇట్స్ క్లియర్? ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఇస్ 27. వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్? ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు? 1, 2, 3, 4, 5. ఓకేనా? మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వాట్ యావరేజ్ ఎంత ఇక్కడ మనకి? 27. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఏమన్నారు? ప్రోడక్ట్ అన్నారు. 27, 29, 31, 25, 23. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? 23 into 31. సో 23 into 9, 6. సో ఎంత వస్తుంది మనకి? 7, 7, 1, 3. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 7, 1, 3. వాళ్ళ అదే కదా అడిగిన క్వశ్చన్, ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో యావరేజ్ అయితే 27 అంట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ప్రోడక్ట్ ఎంత అని అడిగారు? 7, 1, 2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ ఎన్ కాన్సిక్యూటివ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ ఈజ్ 8. ఓకే, సో ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్ అని అడిగారు అనుకోండి. సో ఏం రాస్తాం? 8 + n - 1. అదే స్మాలెస్ట్ అడిగారు అనుకోండి, a - n - 1. అదే డిఫరెన్స్ అడిగితే 2 into n - 1. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి n కాన్సిక్యూటివ్ ఆర్డర్ ఈవెన్ నెంబర్ యావరేజ్ a అయితే, ఓకేనా, సో లార్జెస్ట్ ఏమొస్తుంది మనకి? a + n - 1. స్మాలెస్ట్ ఏమో a - n - 1. సో డిఫరెన్స్ వచ్చి 2 into n - 1. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఇస్ 68. వాట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్? సో ఇక్కడ మనల్ని ఏమడిగారు? డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ ఫార్ములా ఏమని చెప్పారు? 2 into n - 1. అవునా? ఎన్ అంటే ఏంటి ఇక్కడ? ఎన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు మనకి అక్కడ? 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్. అవునా? 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 2 into 6 - 1. 6 - 1 అంటే ఎంత? 5. 2 5 ఎంత? 10. ఓకేనా? ఆన్సర్ 10 కాదు. అక్కడ ఇంకేమడిగారు చూడండి మనల్ని, క్యూబ్. వాట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు. క్యూబ్ అన్నారు కదా, 10 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి? 1000. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 1000.
The average of four consecutive even number is 29. Find the largest of this number. So largest and the nth friends, a plus n minus 1. అవునా? ఎస్ సార్. సో ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎంత? 29. సో ఇక్కడ మనకి ఎన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు? 4 మైనస్ 1. సో ఎంత? 29 మైనస్ 3 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 30. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 30. ఇట్స్ క్లియర్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ కంపెనీ ఏ విత్ 5 నెంబర్స్ ఇస్ 44.8 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ అనదర్ కంపెనీ బి ఆఫ్ మెంబర్స్ 48 ఇయర్స్. టోటల్ ఏజ్ ఆఫ్ కంపెనీ బి ఇస్ వాట్ పర్సన్ లెస్ దాన్ ది టోటల్ ఏజ్ ఆఫ్ కంపెనీ ఏ. సో ఇక్కడ మనకి కంపెనీ ఏ కంపెనీ బి ఇచ్చారు, అవునా? సో ఇది చూడండి, 44.8 ఇంటూ 5 మెంబర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 48 ఇంటూ 4 మెంబర్స్. ఓకే, సో దీన్ని ఇంటూ చేయండి, ఎంత వస్తుంది మనకి? 5 ఫోర్స్ ఎంత? 40. 5 ఫోర్స్ 20, 24. సో 5 ఫోర్స్ 20, 20, అవునా? 2 to 4. ఇక పాయింట్ ఉంది కాబట్టి 2 to 4. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 ఫోర్స్ ఎంత? 8 ఫోర్స్ 32, 4 ఫోర్ 16, 16 190. ఓకే, సో దీన్ని మనం 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 4 5s 4 6s. నెక్స్ట్ 4 3s 4 సారీ 4 4 16. 16 ప్లస్ 3 8 48. 56 48. సో 8 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 7 8 7 6. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. వాళ్ళు ఏమడిగారు మనల్ని? వాట్ లెస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగారు, అవునా? సో ఇక్కడ చూడండి, 1/7 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? అర్థమైందా? వాళ్ళ మనల్ని ప్రెసెంట్ లెస్ ప్రెసెంట్ అని అడిగారు కాబట్టి సో నేను ఇలా రేషియో ఫార్మేట్ లో రాశాను, అందుకని మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం. సో 100/7 పర్సెంటేజ్. ఇట్స్ కొంచెం చూడండి, ద ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ బిసి ఈజ్ 60 అండ్ ద ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బిసి ఈజ్ 50. ఓకే, వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ? ఓకే, వీళ్ళు ఏమడుగుతారు? ప్రెసెంట్ ఏజ్ ఎంత అని అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి యావరేజ్ ఎంత అని ఇచ్చారు మనకి ఇక్కడ? 60 అంట. అంటే 3 × 60 అంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నాయి. 3 × 60 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 180. అవునా? అదే బి ప్లస్ సి ఎంత ఇచ్చారు చూడండి, యావరేజ్ 50. ఓకే, 250 అంట 100. ఓకే, సో వాళ్ళు ఏమడిగారు? ఏ ప్రెసెంట్ ఏజ్ ఎంత అని అడిగారు. ఓకే, మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్? 80. సో ఏ ఏజ్ ఎంత? ప్రెసెంట్ ఏ ఏజ్ ఎంత? 80 ఇయర్స్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్, 6 ఇయర్స్ ఎగో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి వాస్ 29 ఇయర్స్. 8 ఇయర్స్ ఎగో ద యావరేజ్ ఏసివి ఇస్ 27 ఇయర్స్. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ బి? బికి ఎన్ని ఇయర్స్ అని అంటే. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, కాన్సెప్ట్ వినండి. ఓకే, సో ఇక్కడ మనల్ని ఏమడిగారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్ అన్నారు. ఏబిసికి ఎన్ని ఇయర్స్? 29. ఎప్పుడు? ఎగో. 6 ఇయర్స్ ఎగో. అవునా? అంటే ప్రెసెంట్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 29 + 6 = 35. ఓకేనా? చెప్తున్నది 6 ఇయర్స్ ఎగో అయితే 29 అంట. ప్రెసెంట్ అంటే, ప్రెసెంట్ అంటే మనం ప్లస్ చేయాలి కదా, ప్లస్ 6 అంటే 35. ఎవరిది ఇది ఏజ్? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు ఏమడిగారు? ఏబి ఏసి, ఏసీకి 8 ఇయర్స్ ఎగో. ఎంత? 27 + 8 ఎంత వస్తుంది? 35. అవునా? ఏ ప్లస్ సి, అర్థమవుతుందా? ఏ ప్లస్ సికి ప్రెసెంట్ ఏజ్ ఎంత? 35.